ప్రతిభ ఉండి సరైన ప్రోత్సాహం లేని అభ్యర్థులకు ఇలాంటి ఉచిత శిక్షణ శిబిరాలు వారి లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోలీస్ నియమక పోటీ పరీక్షల కోసం జిల్లా ఎస్పీ బృందం ఇస్తున్న ఉచిత శిక్షణ శిబిరం కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తల్లిదండ్రులు కూలికి వెళ్లి సరిగా తినకుండా తమ పిల్లల ప్రయోజకులు కావాలని కష్టపడుతున్నారని అలాంటి వారి పిల్లలకి ఇలాంటి శిక్షణ చాలా మేలు చేస్తుందన్నారు. టీచర్ గా ఉండి పోలీస్ అధికారిగా పనిచేస్తున్న కోటిరెడ్డి ఇక్కడ అభ్యర్థులకు ఇలాంటి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలు బాగుండాలని ఆలోచిస్తే టీచర్లు మాత్రం తమ విద్యార్థులు అందరూ గొప్పగా ఎదగాలని స్వార్థం లేకుండా ఆలోచిస్తారని అన్నారు. అభ్యర్థులు కూడా ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని తాము అనుకున్న లక్ష్యాలను చేరాలి అని అందరికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఏపీసీ ఎమ్మెల్యే కావాలా
చౌదరి చిన్నపిల్లలు
ఒకటే కసి ఏం చెప్పారు వీళ్ళు నన్ను నమ్మడానికి ఊరో కూర్చో పెట్టింది కదా అని చదువుకొని కసితో కష్టపడి గంధద్వాలి హై స్కూల్ టాపర్ అవ్వండి కోచింగ్ సెంటర్ కు వచ్చి కోచింగ్ తీసుకుంటున్న సందర్భంలో మీ వల్ల ఇదన ఒక్క మాట ఈ ప్రయత్నాన్ని వెనక్కి లాగే అవకాశం మీరు ఇవ్వొద్దని మాత్రమే మీ అందరిని కూడా కోరుతున్నాను ప్రయత్నం చేసేటప్పుడు ఉద్యోగ ప్రయత్నంలో ముఖ్యంగా పోటీ పరీక్షలలో సందేహాలకి మన మీద మనకు అనుమానాలకి మాత్రం ఆస్కారం ఉండకూడదు సందేహం వేరే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం కుదిరే అవకాశం లేదు పోటీ పరీక్షలలో మనకి ఎంత తెలివి ఉంది ఎంత చదువుకున్నాం అన్న దానికంటే కూడా పక్క వాళ్ళకంటే మనం ఎందుకు మెరుగు అన్నది మనము చూపించుకోగలగాలి అది ఎదుటి వాళ్ళని ఒప్పించుకోగలం అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్తాం కాబట్టి కానిస్టేబుల్ పరీక్షలకైనా ఎస్ఐ పరీక్షలకైనా ఫిజికల్ పారామీటర్స్ ఉన్నాయి అట్లాగే రిటర్న్ పారామీటర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ రెండింటినీ సమపాళ్ళలో చూసుకుంటూ అందరూ కూడా విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా ఈ కోచింగ్ వేదికగా మళ్ళీ ఒకసారి కలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మీ అందరికీ కూడా ఎక్కువ ఆల్ ద వెరీ బెస్ట్ 9 నెలల్లోనే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇటువైపు రావడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మాత్రమే మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హిస్టరీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.